చందుర్తి మండలంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ జాప్యంపై అదనపు కలెక్టర్ కీమా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రోజున మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జాప్యం వల్ల ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది అని, వెంటనే ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మూడపల్లి గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అధికారులకు సూచించారు. దీంతో పాటు కేంద్రాల వద్ద రైతులకు కల్పిస్తున్న మసతులను రిపీట్ దీంతో పాటు కేంద్రాల వద్ద రైతులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు కేవలం 500 బస్తాలు మాత్రమే కొనుగోలు జరిపారని, మరో 200 బస్తాలు పూర్తయితే లోడింగ్ అనంతరం మిల్లులకు తరలిస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ అంజిబాబు, ఎంఆర్ఓ నరేష్, ఇతర అధికారులు ఉన్నారు. అట్లా కాదు, ఇప్పుడు మిల్లర్ల తోటి కూడా మనం మీటింగ్ పెడదాం. అట్లేం లేదు, మీరు మనం ఒక కాంటాల్ చేసి మిల్లు పంపించేస్తే మిల్లులు ఆగితే బండి ఒక బండి ఆగింది, ఇంకో బండి పోవడానికి లేదు అని అంటే అప్పుడు మనం చెప్పొచ్చు వాళ్ళకి. మనం ఒక బండి కూడా పంపలేదు, కాంటాలు వేయలేదు, ఎట్లా చెప్తాం? ఎండాకాలం పని చేస్తారు కదా, వాళ్ళకి పెట్టండి. ఇన్ఛార్జ్ అండి. ఇక్కడేనా సెంటర్ ఇన్ఛార్జ్? ఇంకేమున్నాయి చూస్తాను. సొసైటీ ఏం చేస్తున్నారు? ఇంకా నీకు ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు? మిల్లర్ ప్రాబ్లం వచ్చి ఆయన చెప్పాలి. ఏదో వారం 10 రోజులు వచ్చింది మాట కదా. మరి ఇప్పుడు ఇక్కడ మీరు తింటేసి ఆడ కాంటాక్ట్ ఆడేస్తారు. ఇప్పుడు రైతులు ఏమైనా వెయిట్ చేయడానికి కానీ వాళ్ళకి ఏది తెచ్చేది? లారీ పంపిస్తే ఆడ ఆగిపోతే నువ్వు చేయవద్దు. మరేసి రోగాలు పోతున్నాయి. ఇక ఈ ఆదివారం అనుకున్నట్టుంది. దాని నిన్న 4-5 ఇచ్చారు. ఏ పోయేవారు? ఏ పోయేది? రాలేదు సార్. ఫోన్ చేయ, ఫోన్ చేయ. ఇంత స్లోగా ఉన్నారేమో మీరు. డిషో గారు కాంటాక్ట్ ఉండేది. ఒక లారీ పోయిందా? పోలేదు. అయితే లారీలో 700 బస్తాలు కావాలన్నాడు సార్. 700 కావాలన్నట్టు. ఇప్పుడు ఒక 500 ఆయన, ఇంకొక 200 అప్పటి కొట్టి మార్నింగ్ చేస్తారు. అది సాయంత్రం ఇప్పుడు కొంతమంది లోడ్ చేసుకోవాలి. 200 బస్తాలు కాంటాలు వేసేది. ఎంతమంది రైతులు ఇవి? ఏమైంది? 43-50 గ్రాములు 50 గ్రాములు. మరి ప్యాడి క్లీన్ చేసుకోవాల్సింది మీరు. అది చేయమన్నారు సార్. సరే.